సింహరాశి సింహరాశి వారికి కానీ చూసుకుంటే ఇక్కడ రాష్ట్రాధిపతి అయిన రవి వీళ్ళకి తృతీయంలో నవంబర్ పదిహేడు వరకు ఉండడం వల్ల అంటే ఉన్న స్థానం తృతీయ స్థానం అయినా అక్కడ నీచంలో ఉన్నాడు నీచంలో ఉన్నా కూడా వీళ్ళకి స్థానానికి పాపగ్రహాలకు మూడో స్థానం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొంతవరకు వీళ్ళకి ఇబ్బంది లేదు అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కమ్యూనికేషను అయితే మనకి సోదర సోదరి సోదర వర్గాల్లో వాటిల్లో అయినా ఉండడం వల్ల కాస్త ఇలాంటి విషయాల్లో అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే వాక్కు స్థానంలోకి అలాగే శుక్రుడు మరియు కేతు యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ముఖ్యంగా ద్వితీయ స్థానంలో అంటే వాక్కు స్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి అందులో శుక్రుడికి కూడా అది స్థానం అయి ఉండడం వల్ల ముఖ్యంగా స్త్రీల విషయాలు అంటే స్త్రీలకు సంబంధించిన గ్రహం కాబట్టి స్త్రీల విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి ఈ సింహరాశి వాళ్ళు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళతో ఏదైనా ఒక వ్యవహారాలు ఏదైనా అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించుకోవడం అనేది మంచిది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఏదైనా చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం ముఖ్యంగా డబ్బు విషయాల్లో ఆర్థిక పరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా ఇక్కడ సప్తమ స్థానంలో శని యొక్క సంచారము అలాగే ఇక్కడ కళత్ర స్థానం అని చెప్పుకుంటాం లేదా వ్యాపార స్థానం అని చెప్పుకుంటాం ఇలా మనం చెప్పుకోవడం ఉంటుంది కాబట్టి అక్కడ కానీ చూసుకుంటే ఈ యొక్క శని భగవానుడు యొక్క స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేయడం ఇవంతా జరుగుతుంది కాబట్టి కాస్త సామాజిక పరంగా ఉండే ఇబ్బందులు అనేవి ఏర్పడడం అనేది జరుగుతోంది అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించండి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వాదనలు వివాదాలు అనేవి ఏర్పడే అవకాశం కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకుంటే సింహరాశి వాళ్ళకి ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది మొదలవుతుందో మనకి అక్కడ రాహు కూడా అష్టమంలోకి రావడం అనేది మొదలు పడుతుంది కాబట్టి అష్టమంలో రాహు యొక్క సంచారం అనేది కొంతవరకు వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు అంటే ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులు కావచ్చు గొడవలు కావచ్చు ఏవో ఒక నష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లోనూ ఆరోగ్య విషయాల్లోనూ ఈ సింహరాశి వాళ్ళు తప్పకుండా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించాలి అందరూ ఈ మాసంలో అయితే శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు అసలు ఈ ఖర్చు అవసరం అనవసరం అంటూ కూడా ప్రతి దానికి అనవసరమైన ఖర్చులు చేయడం దాని పరంగా తదనంతరం భవిష్యత్తులో ఆర్థిక పరంగా ఇబ్బంది పడడం అనేది ఈ సింహరాశి వాళ్ళకి ఏర్పడే అవకాశం కలపడుతోంది అలాగే ఈ వ్యతిరేక ఫలితాలు అంటే ఈ ద్వితీయంలో కేతు అలాగే అష్టమంలో రాహు యొక్క సంచారము శని సప్తమంలో ఇవి కొన్ని వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతోంది అయితే గురుబలం ఉంది కాబట్టి కొంతవరకు వీళ్ళు ముందుకు సాగిపోతూ ఉన్నా కూడా వీళ్ళకి మిగతా గ్రహాల కాస్త వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా వీళ్ళు దైవ బలాన్ని పెంచుకోవాలి ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉన్న స్త్రీలు మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించాలి అది ధన విషయంలో ఆరోగ్య విషయాల్లో తప్పకుండా జాగ్రత్త వహించాలి సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది కానీ ఇందులో కూడా చిన్న చిన్న మెలుకువలు పాటించడం ద్వారా మాత్రమే పైకి రావడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే అష్టమ రాహు అష్టమ ద్వితీయ కేతు యొక్క ప్రభావం కాస్త ఎక్కువగా ఉండడం వల్ల అలాంటి విషయాలు అంటే వాటికి సంబంధించిన ఏదైనా ఎవరైనా మాటలు నా బంధువర్గంలో కావచ్చు స్నేహ వర్గంలో కావచ్చు మేము లేదు దబ్బిబ్బేసి మోసం చేయ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళు ఇలాంటి విషయాల్లో తప్పకుండా జాగ్రత్త వహించండి అలాగే వీళ్ళకి ఆరోగ్య విషయాలు కూడా సామాన్యంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయాల్లో కాస్త టైంకి నిద్రపోవడం టైంకి తినడం ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఈ సింహరాశి వాళ్ళు ఈ గోజార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి నిత్యము కూడా దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడం అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం అనేది ఈ మాసం అంతా కూడా చెప్పతగ్గ సూచన సర్వేజన భవంతు లోకా సంస్థ భవంతు